నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ వూరకన్నన్ నాగేశ్వరరావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. విజయలక్ష్మి గారు, నాగేశ్వరరావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవయే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు శ్రీమతి ఉషారాణి గారి జన్మదినం శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి ఉషారాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతలను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు శ్రీమతి ఉషారాణి గారికి మరియు వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, మరి అత్తయ్య మామయ్య ఆశీస్సులు, వారి అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే రామకృష్ణ గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వీరందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఉషారాణి గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఉషారాణి మేడం గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. ఉషారాణి మేడం గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ ఉషారాణి గారు, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ వి నాగేశ్వరరావు గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, చిరంజీవి నిఖిల్ గారికి, నిత్య గారికి, అలాగే శ్రీ రామకృష్ణ గారికి, శ్రీమతి ఉషా గారికి, చిరంజీవి అనుపమ గారికి, అరవింద్ గారికి, డాక్టర్ శ్రీ రవి గారికి, డాక్టర్ శ్రీమతి నికార్ గారికి, చిరంజీవి ఆర్నవ్ గారికి, చిరంజీవి ఆకృతి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి నికార్ గారికి, శ్రీమతి కళ్యాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి నాగేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు, ఆశ్రమవాసులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ ఊరకన్న నాగేశ్వరరావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీటు కాలాజామున్, అలాగే ఫ్రూట్స్ అరటిపండ్లు, అలాగే రైసు, అలాగే బెండకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నీకేమైతుందో పెళ్ళి.